వస్తే బాగానే వస్తే బాగానే చేస్తున్నారు. బాగానే ఉంది పాలన. కొంచెం ఇసుకే మనిషి జనాలు కొంచెం ఇదైంది. అంతా బాగున్నాయి పథకాలు ఇతకాలు అన్నీ. అమ్మ ఒడి మరి జనవరిలో ఇస్తానన్నాడు. చేస్తాడు నమ్మకం పెంచడం మంచిది. అది ఒకందుకు చాలా తగ్గింది. మందు తాగటం కూడా ఎన్నింటికల్ కట్టేస్తుంటే ఎవరికాలు కొంత తీసుకొని వెళ్ళిపోయి చక్క ఇంట్లో తాగి బయటికి రావట్లా చక్కకుంటున్నారు. డ్రింక్ అండ్ డ్రైవింగ్ కూడా బాగా తగ్గింది. ఇక దానివల్ల బారులో కూడా ఎవరు తాగట్లా ఇదివరకు లాగా లైట్గా తాగి ఇంటికి వెళ్ళిపోతున్నారు. చక్కగా డైలీ పెరిగింది. ఒక క్వార్టర్ తీసుకొని చక్క ఇంట్లో తాగేసి ఉంటున్నారు. అది బాగుంది. అమ్మఒడి అమ్మఒడి కనుక కరెక్ట్గా రిలీజ్ చేస్తే జగన్ గారి పాలన ఇంకా బాగుంటుంది. మంచిదేనండి పెడతాం. చాలా మంచిది. చాలా ఇది చదువుకునే చక్కగా ఇంగ్లీష్ మీడియం పెడతాం. చాలా మంచిది. మంచి పని బాగుంది. మంచి పాలన బాగా చేస్తున్నారు. చెప్పేది ఏం లేదండి. 5 రూపాయల క్యాంటీన్ తీశారు. చాలామంది పేదలు ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులు ఈ మందు రేట్లు పెరగటం వల్ల వాడు 500 కూలియే ఇప్పుడు 250-300 క్వార్టర్ అయితే తీసుకెళ్లేదు రోజుకు 200 ఇటే పోతున్నాయి. ఇంటికి వెళ్ళట్లేదు. ఇంట్లో వాళ్ళు సఫర్ అవుతున్నారు. మద్యం కూడా తగ్గించి అంటే టైమింగ్స్ పెట్టారు కాబట్టి లిమిట్లోనే ఉంటారు. మిగతా కార్యక్రమాలు ఇసుక అనే దాంట్లో చాలా కార్మికులు చాలా నష్టపోయారు. ఆ వ్యతిరేకత ఉంది. జగన్ పరిపాలన మంచి మంచిగా పోగొడతారు, చెడు చెడే అంటారు. లాస్ట్ ప్రభుత్వం కూడా మంచి పథకాలను కంటిన్యూ చేస్తూ ఇంకా మంచి పథకాలు చేసుకుంటే ఆయన మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతే. ఇసుక ఒకటి, అన్న క్యాంటీన్లే కానివ్వండి, ఇవన్నీ అన్న క్యాంటీన్ కూడా పెట్టి చేస్తే ఆ ప్రజలు కూడా వాక ఎవరైతే రిక్షా కార్మికులు ఉన్నారో ఆటో కార్మికులు ఉన్నారో వీళ్ళందరూ కూడా పేదలు మధ్యతరగతి కూలీ వాళ్ళు కూడా 5 రూపాయలకు టిఫిన్ చేయటం, 5 రూపాయలకు భోజనం చేయటం ఇవన్నీ అది ఒక మంచి పథకాన్ని కంటిన్యూ చేయాలి. ఒకప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వం 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఎలా మెయింటైన్ చేశారో, అంబులెన్స్లు కూడా వీళ్ళు 108 ఆ ప్రభుత్వం ఎలా చేసిందో మిగతాయి కూడా అలా కంటిన్యూ అవ్వాలి. ఇతను ఇంకా మంచి పథకాలు పెడితే ప్రజలకు ఆయన చేరువ అవుతాడు. ఇక అవినీతి అనేది ఇవన్నీ కూడా తగ్గాలి. ఈ ఆడపిల్ల మీద అగత్యాలు ఇవన్నీ మీద కూడా తెలంగాణలో జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయి. వీటి మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టాలి. పర్లా బాగానే ఇప్పుడు పథకాలన్నీ ఇస్తున్నాడని పెట్టుకోమని చెప్పారు. పెట్టుకున్నాం. వస్తాయి. తగ్గారు. అక్కడికి వెళ్ళి తాగాలంటే ఎంతసేపు అయినా తాగేసి ఉండేవాళ్ళు కదా, ఇంటికి తెచ్చుకొని తాగాలి. తగ్గారు. ఇదివరకు అంటే తగ్గారు. మా వాళ్ళలోనే చెప్తున్నానుగా తగ్గారు. ఇప్పుడు వచ్చే పథకాలన్నీ ఇస్తానని చెప్పాడు. పెట్టుకోమన్నారు. పెట్టుకున్నాం. వస్తాయి అని అనుకుంటున్నాం. మా పిల్లలకి పెట్టారు, చెప్పారు, పెట్టాం. వస్తాయి అనుకుంటున్నాం. భయం బాగానే చేస్తున్నారండి. అన్నీ బాగానే చేస్తున్నారు. అన్నీ బాగానే ఇస్తున్నారు. డోక్రా మొక్కలకు అన్నీ బాగానే ఉన్నాయి. తగ్గారు. చాలా తగ్గారు. జగన్ వచ్చినాకే తగ్గారు. అవును చెప్తున్నారు. బాగానే చెప్తున్నారు. భోజనం అంతా బాగానే ఉంటుంది. పిల్లలు కూడా బాగానే చెప్తున్నారు. నాకైతే నచ్చిందండి. పథకాలు బాగానే ఉన్నాయండి. అంటే ఈ ఇష్యూ వల్ల కొత్త తేడా వచ్చిందా, అది ముందు ముందు అది భవిష్యత్తులో బాగుంటుందండి. పథకాలు బాగానే ఉన్నాయండి. బాగానే ఉన్నాయండి. అంటే ఇప్పుడు తెలియక జనం ఏదో అనుకుంటున్నారు కదండి, ముందు ముందు చాలా బాగుంటుందండి జగన్ జగన్ గారి పాలన. అంటే జనాలకు ఇప్పుడు అర్థం కొంతమంది తెగమక పడుతున్నారండి. ఏదో కొన్ని రోజులు అవుతున్నాక అప్పుడు ఇప్పుడు అప్పుడు అర్థం చేసుకుంటారండి. అంతవరకు బాధపడతారండి. ఈ ఇసుక గురించి కొన్నాళ్ళు బాధపడినా ఇప్పుడు పర్లేదండి, రికవర్ అవుతున్నారండి. ఫస్ట్ క్లాస్ చాలా బాగుంది. ఇంకా ముందు ముందు కూడా బాగుంది. పథకాలు కూడా బాగున్నాయి. బాగానే ఉన్నాయి. ఇంకే అమల్లో పెట్టలేదు కదా. నా అమల్లో పెడితే అందరూ సంతోషిస్తారు. ఏదైనా మంచి చేస్తే ఎవరు వచ్చినా ఒకటేగా, ఎవరు వచ్చినా మంచి చేస్తే ఒకటే అది. ఇంకా జగన్ ఇంకా ఏం అమల్లో పెట్టలేదు. అమల్లో పెడితే మాలాంటి వాళ్ళు మహాభోహని సంగలు కట్టుకుంటాం. ఇంకేం జరగలేదు కయ్యా. ఇప్పటికి బాగానే ఉంది. చేస్తామంటున్నాడు. చేస్తే అందరూ సంతోషిస్తారు. మంచిదేగా. బాగుంది. ఉపయోగపడింది. ఉపయోగపడింది కొంచెం. ఇంకా గట్టిగా వాటి మీద మాత్రం చెరువు తీసుకుంటే కొంచెం కుర్రోళ్ళు నియోజకవాళ్ళు బాగుపడతారు. పిల్లలు తగ్గిపోతాయి కొంచెం. అందరు పిల్లలు సంతోషంగా ఉంటారు. భార్య పిల్లలు తల్లి అందరు సంతోషంగా ఉంటారు. ఇక అదంటే ఉండవాళ్ళంతా 1 రూపాయి కలిగిన వాళ్ళు అక్కడ అది బతుకు బాగుంటుంది పిల్లలకి రేపు భవిష్యత్తు అని అక్కడ పరిగెత్తుతున్నారు. ఇక లేని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటున్నాం. మా బోటలో పెడుతున్నారు బాగుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.